ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నటువంటి ముఖ్య అతిథి ఉరిమిండి నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు, మనం మాట్లాడుకుంటున్నాం మీ వృత్తిపరంగా మీరు సాధించినటువంటి మీ ప్రయాణంలో మీకు స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తులు కానివ్వండి, స్ఫూర్తినిచ్చేటువంటి పుస్తకాలు కానివ్వండి, మా ప్రేక్షకులతో పంచుకుంటారు. తప్పకుండా చాలామంది ఉన్నారు స్ఫూర్తి ప్రదాతలు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మా స్వగ్రామంలో చిన్నతనంలో నాకు చదువు చెప్పిన మా మాస్టారు రమణయ్య గారు, అలాగే గురుకులంలో ఎంతోమంది అధ్యాపకులు, ఇక్కడ అమెరికా డాలస్లో అడుగుపెట్టినప్పుడు మా పిహెచ్డి అడ్వైజర్ డాక్టర్ బట్లర్ గారు, అది విద్యాభ్యాసంలో ఉన్నప్పుడు. తర్వాత నేను పుస్తకాలు చదవడం నాకు చాలా ఇష్టం, ముఖ్యంగా జనరల్ బుక్స్. రాబర్ట్ గ్రీన్లీఫ్, ఫాదర్ ఆఫ్ సర్వెంట్ లీడర్షిప్, అది చాలా మంచి సబ్జెక్ట్. ఆ కాన్సెప్ట్తో చాలా పుస్తకాలు వచ్చాయి. సర్వెంట్ లీడర్షిప్ ఆయన నన్ను బాగా ప్రభావితం చేశారు. చెప్తే నవ్వొస్తుందేమో మీకు, నాకు నిజంగా శ్రీకృష్ణదేవరాయలు అంటే నాకు ఆరాధ్య దైవం. నిజంగా ఆయన నాకు నిజమైన దైవం, ఆయనే ఈరోజు కూడాను. ఆయన గురించి తెలుసుకుంటున్నా, ఆయన రాసినవి చదువుతున్నా కానీ నిజంగా అలాంటి వాళ్ళు నాకు మంచి స్ఫూర్తి ప్రదాతలు. ఈ సర్వెంట్ లీడర్షిప్ అనే కాన్సెప్ట్ నేను బాగా నమ్ముతాను. సర్వెంట్ లీడర్షిప్ అంటే సేవ చేసే నాయకుడు. నాయకులు సేవ చేయాలని ఏం లేదు, కానీ సేవ చేసే నాయకులు, ఎందుకంటే సేవ మంచి నాయకత్వ లక్షణం. సర్వెంట్ లీడర్షిప్లో అబ్రహాం లింకన్, మహాత్మా గాంధీ ఇలాంటి వాళ్ళు ఉదాహరణలు. కానీ రాబర్ట్ గ్రీన్లీఫ్ ఫౌండేషన్ కూడా ఉంది అమెరికాలో. ఆయన నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. ఆయన లేరు ఇప్పుడు, కానీ వారి స్ఫూర్తి, వారి ప్రేరణ, వారి రచనలు, వారి నుంచి మిగతా వాళ్ళు కూడా రాసినటువంటి పుస్తకాలు కూడా నిజంగా చెప్పాలంటే చాలా 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 మంచి ప్రేరణ నాకు ఇచ్చాయి, స్ఫూర్తిని కూడా ఇచ్చాయి. తెలుగు భాషాభిమానంలో కానివ్వండి, తెలుగు సంస్కృతిలో కానివ్వండి, శ్రీకృష్ణదేవరాయలు అంటే అందరికీ సుపరిచితులు ఆయన నుంచే. కెరీర్ పరంగా మీరు శ్రీకృష్ణదేవరాయల నుంచి కానివ్వండి, ఆయన పరిపాలన నుంచి కానివ్వండి, నేర్చుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా? చాలా సమయం దానికి దీనికి, ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. వృత్తిపరంగా మీరు అడిగారు కాబట్టి, నేను నేర్చుకున్నవి ఎప్పుడు కూడా నాకు ఏది నేర్చుకున్నా వెంటనే ఇతరులకు చెప్పాలని ఒక కోరిక, బలమైన కోరిక. నాకు ఏదైనా తెలిస్తే సబ్జెక్ట్ పరంగా ఇతరులకు చెప్పాలనే కోరిక. ఆ కోరిక వల్ల ఏమిటంటే నాకు ఇంకా బాగా వాళ్ళకి చెప్పినప్పుడు నేను సరిగ్గా చెప్పానా లేదా అనేది ఇప్పుడు నేను ఎమరవేసుకుంటాను. నేను చెప్పినప్పుడు నాకు ఇంకా బాగా అది అబ్బి ఎక్కువ విషయాన్ని కూడా నాకు చేరేటట్టు తెలుస్తుంది. అదొక విషయం. చిన్న చిన్న విషయాల్లో కొంచెం సమయపాలన కావచ్చు, ఇకపోతే ఈ ఒక రకమైనటువంటి ప్లానింగ్ కావచ్చు, ఒక ఎగ్జిక్యూషన్ కావచ్చు. ఒక ప్రాజెక్ట్ని ఏ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేస్తామో అన్నిటికీ సంబంధించిన వాటి గురించి కూలంకషంగా ఆలోచించడం, ఇకపోతే అనుభవజ్ఞులతో చర్చించడం, వారి నుండి నేర్చుకోవడం. ఇందాక ఒక నా పర్సనల్ కోట్ కూడా చెప్పాను, ఎవ్రీ సర్వింగ్ ఆపర్చునిటీ ఈజ్ అ లెర్నింగ్ ఆపర్చునిటీ అని. దాన్ని తెలుగులో చెప్పుకుంటే, సేవ చేసే ప్రతి అవకాశం సేవకుల సామర్థ్యాన్ని పెంచే ఉత్తమ అవకాశం అని నేను ఎప్పుడు నమ్ముతాను. కాబట్టి నా ట్యాగ్ లైన్ ఏంటంటే, నేనేం నేర్చుకుంటున్నాను ఈరోజు, నేను ఎక్కడ ఏం సేవ్ చేశాను అనేది ఎప్పుడు ఉండదు నా మనసులో. ఇది టాంటెక్స్ కావచ్చు, ఏ సంస్థ అయినా కావచ్చు, నేను ఇది సేవ చేశానని మాత్రం ఎప్పుడు చెప్పుకోలేదు. నేనేం నేర్చుకున్నాను, నాకు ఈ సంస్థ ఇన్ని ఇచ్చింది నేర్చుకునే అవకాశం. కాబట్టి ఎప్పుడైతే మనం నిరంతరం జీవితాంతం విద్యార్థిగా ఉంటామో మనకు వద్దనే కొంది నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ని మనం ఎక్కడైనా కానీ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీ సర్వెంట్ లీడర్షిప్ గురించి మాట్లాడుకుందాం. అంటే టాంటెక్స్లో మీరు, అంటే డాలస్ ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా కూడా టాంటెక్స్లో మీరు కీలక బాధ్యతలు 2010లో తీసుకున్నారనమాట. అసలు టాంటెక్స్తో పరిచయం ఎలా ప్రారంభమైంది?
టాంటెక్స్తో పరిచయం నేను ఇక్కడ డయాలసిస్లో అడుగుపెట్టినప్పుడు 26 సంవత్సరాల క్రితమే అప్పుడున్నటువంటి అధ్యక్షులు జగన్నాథరావు గారు, తర్వాత ఆనందమూర్తి గారు కూచిపట్ల, అలాగే తర్వాత సంధ్యారెడ్డి గారు వీళ్ళందరూ అధ్యక్షులు. అప్పుడు పరిచయం అలా జరిగింది, ఒక విద్యార్థి సభ్యుడిగా తీసుకొని నాకు పరిచయం చేశారు సంస్థ. కాకపోతే అప్పుడు అప్పట్లో టాంటెక్స్లో ఆఫీస్ బేరర్గా కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఒక సేవకుడిగా ఉంటూ సీనియారిటీని గౌరవించారు. మీరు గౌరవించి, అన్నిటికంటే ముఖ్యంగా గౌరవించడం కంటే కూడా, నేను ఐట్రిపుల్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంస్థలో ఒక సేవకుడిగా అక్కడ చేరి, ఆ సేవకుడి నుంచి చైర్మన్ వరకు అంచెలంచెలుగా ఎదిగి నేర్చుకుంటూ, ముఖ్యంగా అక్కడ కూడా అదే చెప్తున్నాను, నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. నేర్చుకుంటూ 20 సంవత్సరాల సేవ తర్వాత 2009లో 2010లోనో వాళ్ళు నాకు నిజంగా అక్కడ కూడా గుర్తింపు ఇచ్చి గౌరవించి ఉత్తమ సేవకు కూడా అక్కడ పురస్కారం లభించింది. పురస్కారం కంటే కూడా అంతమందితో అన్ని సంవత్సరాలు కలిసి పనిచేయడం ఒక అదృష్టం. అగే ఆ తర్వాత ఇక ఐట్రిపుల్ఈ తర్వాత టాంటెక్స్ తెలుగువారి సేవలో కూడా కొంచెం నిమగ్నమై ఎక్కువ సేవ చేసే అవకాశం ఇస్తే బాగుండేది అన్నప్పుడు రావడం జరిగింది. మీకు తెలుసు 2009-10లో ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం, కొత్తగా మన రాజ్యాంగాన్ని, టాంటెక్స్ రాజ్యాంగాన్ని మార్చడం, కొత్త వాళ్ళకి అవకాశాలు ఎక్కువ రావడం, మిగతా అన్ని మీకు తెలిసినవే. ఎన్నికల రాజకీయాలు అప్పుడే ప్రారంభమయ్యాయి, ఎన్నికలు అప్పుడే మొదలుపెట్టారు. ఇంకొక విషయం చెప్పుకోవాలి, నేను 2 సార్లు ఎన్నికైన మొట్టమొదటి అధ్యక్షుడిని టాంటెక్స్లో. నా తర్వాత వచ్చేవాళ్ళు కూడా 2 సార్లు ఎన్నికలైన వాళ్ళే, నేను మొట్టమొదటి అధ్యక్షుడిని 2 సార్లు ఎన్నికై. ఓకే, ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ ఒకసారి, రెండోసారి వాళ్ళ టైంకి వచ్చేటప్పుడు వేవర్ వచ్చింది. బట్ నా సమయంలో ఎన్నిక కంటే కూడా ఈ తెలుగువారితో అనుబంధం, తెలుగువారితో కలిసి పనిచేయడం, వాళ్ళతో సమ్మతి ముద్ర, నిజంగా అది ఒక అదృష్టం. ఇప్పుడు మీ మీ విషయంలో చూసుకుంటే 6 సంవత్సరాల్లో ఒక ఈసీ మెంబర్ నుంచి టాంటెక్స్ అధ్యక్ష స్థానానికి ఎదిగారు 6 సంవత్సరాల కాలంలో. సాధారణంగా అది అంటే మిగతా సభ్యులు కానివ్వండి, అంటే దశాబ్దాల పాటు సేవ చేస్తున్నా కూడా ఆ అవకాశం దక్కని వాళ్ళు ఉన్నారు. ఈ ఈ ప్రయాణంలో అంటే ఈ అధ్యక్ష స్థానాన్ని, అధ్యక్ష పదవి, అధ్యక్షునిగా పనిచేయడంలో మీరు ఈ ప్రయాణంలో ఏమేమి అంశాలు మీకు తోడ్పడ్డాయి, అంటే మీ వృత్తిపరంగా మీరు నేర్చుకుని కానివ్వండి, ప్రవృత్తిపరంగా మీరు నేర్చుకున్నవి, వాట్ హెల్ప్ యూ టు బీ ఏ ప్రెసిడెంట్ విత్ ఇన్ 6 ఇయర్స్? పదవి ఎప్పుడు చూసుకోలేదు నస్యం, నేను ఎప్పుడు కూడా ఈ పదవి కావాలని మాత్రం ఎక్కడా పనిచేయలేదు. ఏ పని చేసినా కానీ మీరు నన్ను రోడ్ లోడ్చండి అని ఒక చీపులు ఇచ్చారనుకోండి, నా గోల్ ఏమిటంటే ఐ వాంట్ బి ద బెస్ట్ స్వీపర్. ఎక్కడ దుమ్ము, ఒక్క కొంచెం దుమ్ము కణం కూడా ఉండకుండా ఐ వాంట్ బి ద బెస్ట్ స్వీపర్ అనే ఒక రకమైనటువంటి బలం, ఒక రకమైనటువంటి సంకల్పం. ఏవి తోడ్పడ్డాయి నాకంటే నిజంగా చెప్తాను, పూర్తి అవగాహన, కంప్లీట్ ఫుడ్ చైన్, మీకు ఏ సూప్ టు నట్స్ అంటాం కదా మనం ఇండస్ట్రీలో, కంప్లీట్ అవగాహన ఆర్గనైజేషన్లో ఎలా వస్తుంది, మనకు నిధులు ఎలా వస్తున్నాయి, నిధులు ఎలా ఖర్చు పెడుతున్నాము, ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా చేయాలి, పూర్తి అవగాహన అనేది ఉండాలి. అయితే నేను టాంటెక్స్లో అధికారికంగా పదవి తీసుకోకముందే 20 సంవత్సరాలు ఐట్రిపుల్ఈలో పెద్ద బడ్జెట్తో కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఒకటి. రెండో అనుభవం ఏమిటంటే డాలస్లో ఎక్కువ రోజులు ఉన్నందువల్ల, తెలుగువారి మధ్యన ఉన్నందువల్ల వారి దీవెనలు, వాళ్ళతో పరిచయం రెండో విషయం. మూడవది ఏంటంటే ఒక ప్రణాళికబద్ధంగా ప్రగతి పదంలో నడవడం నాకు మొదటి నుంచి ఇష్టమైంది. అందుకే 2010లో అధ్యక్ష పదవి, 2015లో అధ్యక్షునిగా తీసుకున్నప్పుడు ప్రగతి పదంలో 10 సూత్రాలని 10 కార్యక్రమాలని చేపట్టి ఆ కార్యక్రమాలు సఫలీకృతం, విజయవంతం అయ్యేటట్లు చూడడం జరిగింది. వీటన్నిటి కూడా నేను ఒకటే చెప్తాను, ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కాదు, ఇది కేవలం సాఫ్ట్ స్కిల్స్ మాత్రమే. ఇందాక చెప్పాను కదా, మంచి కమ్యూనికేషన్, నెగోషియేషన్, స్ట్రెస్ మేనేజ్మెంట్, పీపుల్ స్కిల్స్,
అండ్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ తెలుగు వాళ్ళలో అది మనం బిల్డ్ చేసుకుంటే మనం వెళ్ళి అడగంగానే చాలామంది దాతలు ముందుకు వచ్చారు. అది కేవలం మన గుడ్విల్ మాత్రమే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కాదు, ఇంకేమీ కాదు. ఈ వ్యక్తికి డబ్బులు ఇస్తే ఈ వ్యక్తి ఈ కార్యక్రమం చేయగలడు, ఒక నమ్మకం మనం బిల్డ్ చేసుకోగలిగితే. వీటన్నిటికి కూడా చేయాలంటే కొంచెం సీరియస్నెస్ ఉండాలి. సంస్థలో పనిచేసే ఎవరైనా, ఏ సంస్థ అయినా కానీ, అది నా అనుభవం. నా 20 సంవత్సరాల అనుభవం బయట టాంటెక్స్లో బాగా నాకు పనిచేసిందని నేను అనుకుంటాను. అంటే మీరు చాలా, అంటే మీ ఐట్రిపుల్ సంస్థ ద్వారా కానివ్వండి, లేకపోతే మీ వృత్తిపరంగా మీరు చాలా నేర్చుకొని అవన్నీ కూడా టాంటెక్స్ మీద ప్రయోగించి విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్, అంటే మీరు అధ్యక్ష స్థానాన్ని అధిరోహించారు. అది చాలా ఆనందదాయకమైన విషయం. కాకపోతే నాకు అధ్యక్ష పదవి కోసం నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు, అది కావాలనే పనిచేయలేదు. నాకు పదవి లేకపోయినా నేను చేసే సేవ ఎప్పుడు ఉంటుంది. కాకపోతే పదవి అనేది ఆ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో వచ్చిన ఆ మజిలీలో వచ్చినటువంటిది. కాబట్టి పదవి కోసం మాత్రం ఈ రోజు కానీ ఏ రోజు కానీ కూడా ప్రయత్నించలేదు. కానీ ఒకసారి పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి ఇవన్నీ తేవాలి. అది ఏ పదవి అని ఇందాక చెప్పాను కదా, నాకు రోడ్లు ఊడ్చే పదవి ఇచ్చినప్పుడైనా కానీ అది బాగా చేయాలని ఒక తపన. ఆ పదవికి మంచి గౌరవం, మంచి ఇవన్నీ తేవాలని ఒక తపన, ఇవి నాలో ఉన్నాయి. టాంటెక్స్ అధ్యక్షునిగా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు చేసినటువంటి కార్యక్రమాలు, చేసినటువంటి తీసుకొచ్చినటువంటి మార్పుల గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న స్వల్ప విరామం.